తిక్కినా చీకటి ఉందేటి. అరే యదవా కాళ్ళ జోడు తీసి చూడరా, ఎండ మండిపోతుంటే. దోలు తీరింది యదవా. ఏంటండి ఇంత లేట్ అయింది, దగ్గర దగ్గరికి వెళ్ళి వచ్చావా ఏంటి? వెళ్ళే ఉంటావులే. ఈరోజు చాలా అందంగా కనిపిస్తున్నావు. ఈ తాకట్ పెడుతుంది అప్పు అన్నా, నేను నీతో గొడవ పడిన చెల్లిదే. వద్దన్నా, నువ్వు వెళ్ళి ఆడి చెల్లి ఏడిపిస్తావు, దానికి కూడా దాని అలా పొగరు ఎక్కువ, నిన్ను కొడుతుంది. నువ్వు పిచ్చిలో చెప్తావు, ఇంతలో వాళ్ళు అందొచ్చి నిన్ను తుక్కు తుక్కు కొడతాడు. అవసరం అన్నా, నేనేంటో ఇప్పుడు చూద్దావు కానీ. ఏంటే అంతలా నవ్వుతున్నావు? తప్పే ఉమ్మలా ఉయ్యకూడదు. ఎందుకో తెలుసా? ఉమ్ము రక్తం కొంటా విలువైనది. ఎందుకంటే ఉమ్ములో కూడా కొన్ని వందల క్యాలరీలు ఉంటాయి. రక్తం పోతే ఎవడదే నెక్కించుకోవచ్చు, ఉమ్ము పోతే ఎవడదే కించుకుంటావే. ఛీ యదవా, రే యాసిడ్ బాటిల్ ఇవ్వరా. పోసేను పోసే. ఏమంటావా పోయినా? ఏమంటావా ఏమంటావా? రే రే రే, నువ్వు తాగింది యాసిడ్ రా, నీ కడుపులో పేగులు మొత్తం మాడిపోతాయి. రే మీ ఓడి యాసిడ్ బాటిల్ లో వాడక కలిపెట్రా, వాసన అక్కడ తాగొస్తుంది. మర్చిపోయానా? ఎందుకమ్మా ఈ పాడు సమాజంలో కొంటరకొచ్చావు? నువ్వు కూరగాయల కోసం బయటకు వస్తే నలుగురు బౌన్సర్లు కూడా పెట్టలేని పేదరికం ఉన్నందుకు ఈ అన్నని క్షమించమ్మా. క్షమించే ముందు ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా. అరే చింపురు చెట్టు, అబ్బాయిని తీసి వెళ్ళరా. ఆయన నువ్వంటమ్మా, అంత సింపుల్గా వచ్చా? మరి లేకపోతే నువ్వు నా సెల్ మీద యాసిడ్ బాటిల్ పోతాం అనేది అరుచుకుంటూ పరిగెట్టడం, నేనేమో రూపుల మీద పరిగెట్టుకుంటూ రావటం, అక్కడ నీ చేయి పక్కకి తీసి నీ చేతిలో ఉన్న యాసిడ్ బాటిల్ ఆక్కోవటం, ఆ తర్వాత నా ఫేస్ మెల్లిగా రివీల్ అవటం, ఇవన్నీ చేయడానికి మన దగ్గర అంత బడ్జెట్ లేదు బంగారం. సర్లే గాని ఈ బండును తోసుకుంటూ ఇంటికి వెళ్ళిపో. తీసురా శంతరాగడు, ఇంకా రాలేదా? రాయి తినగా కరీంబీడి కట్టడు తీసురా, వేగలిపో వచ్చాయి. కరీంబీడి కట్టేదిరా, ఇదే ఇక ఉండు టిప్ అంట తీసుకో. తెల్లి చాట్లకి పిచ్చి ఎక్కిపోయింది కదా. పిచ్చి కాదురా, మెంటల్ రా. ఇట్లాంటి యదవ బతుకు ఎన్నాళ్ళు బతుకుతారా? ఇక నేను బుద్ధి మార్చుకో. ఆడు మాత్రం ఏడు చేస్తాడు రా, ఆటిపుతోనే రెమ్మల్లి ఆడి ఇక్కడే పార్టీ చేసుకోవాలా. అరే నా కొడుకును చూడండి రా, తిరిగినన్నాళ్ళు బ్యావర్స్ కత్తి తీసినాడు, కత్తి లాంటి పిల్లని పట్టిస్తున్నాడు. ఎంకుడు కొక్కతే కూతురు, రోజుకి 1000 రూపాయలు ఖర్చుకే ఇచ్చా. ఉద్యోగాలు అంత తేలిగ్గా రావురా, గవర్నమెంట్ వాళ్ళు నమ్ముకుంటే నిన్న మునిగిపోవడమే. రే రోజుకి నా కొడుకు ఖర్చుకు 100 రూపాయలు ఇస్తున్నాడు. 100 ఏటనుకొస్తున్నారు? ఏట ఈడు కొడుకు ఉన్నాడు. తల్లి నా కళ్ళు కొట్టు ముందు నా తల కొట్టేసినట్టు అయింది కదరా. నా కొడుకు కూడా నీ కొడుకు మళ్ళీ ఓ పెద్ద ఫిగర్కి లైనేసి సైడ్ కొట్టి పెళ్లి చేసుకొని ఆడి మామగారి కార్ లోనే మళ్ళీ వచ్చి కలిసాన్రా. కళ్ళు తల్లి మీద.